శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంగారు బంటుపల్లి గ్రామంలో 41వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఎన్ఈఆర్ క్యాంపస్ నందు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ నడుకుదిటి ఈశ్వరరావు, బంగారు బంటుపల్లి సర్పంచ్ రజని, తిరుపతి పాలెం సర్పంచ్ ఆకుల రవి, బంటుపల్లి బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి తొంపల సంజీవరావు, బీజేపీ సీనియర్ నాయకులు సంపతి నాగేశ్వరరావు, గూరల రఘునాథ్, గోవిందాసు త్రినాథరావు, వెలిచేటి కామేశ్వరరావు, బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులకి కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 41 సంవత్సరం పూర్తయిన 42వ సంవత్సరంలో ఈరోజు మన ప్రారంభం జరిగింది. ఈ ప్రారంభంలో మనందరికీ కూడా ఒక నూతన ఉత్తేజంతో మన రణస్థల మండలం, మన చెల నియోజకవర్గం, మన ఆంధ్రప్రదేశ్లో మనం మంచి పట్టు సాధించి భారతీయ జనతా పార్టీ యొక్క కీర్తి ప్రదర్శనలు ఎగరవేసే దిశగా ముందుకెళ్ళాలి. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలోని ఏమాత్రం కూడా లేనటువంటి పార్టీలో మనం పార్టీలో జాయిన్ అయిన సంవత్సర కాలంలోనే ఇప్పుడు మన ఎచ్చెర్ల నియోజకవర్గంలో 3 సర్పంచ్లు కైవసం చేసుకున్నాం. అందులో బంటుపల్లి సర్పంచ్గా రజనీ మేడం గారు, అలాగే మన పక్కన ఉన్నటువంటి తిరుగుబాలన సర్పంచ్గా ఆకుల రవి గారు, అలాగే నిద్దాం నుంచి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి అక్కడ గెలుపొందడం జరిగింది. ఇలా 3 సర్పంచ్లు కైవసం చేసుకుని జరగబోయేటువంటి ఎంపీడీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా లావేరు రణస్థలం జడ్పీటీసీని కైవసం చేసుకునే దిశగా ముందుకెళ్తున్నాం. అలాగే మన రణస్థల మండలంలో జీసగడ మండలంలో 1 పంచాయతీ 1 ఎంపీడీసీ, రణస్థల మండలంలో సుమారు 4 ఎంపీడీసీల వరకు గెలుపొందే అవకాశం ఉంటుంది. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ కేవలం అతి కొద్ది కాలంలోనే మన పార్టీలో జాయిన్ అయిన సంవత్సరన్నరం కాలంలోనే ఇంత గట్టిగా పునాదితో సహా మనం మంచి పునాది వేసుకోగలుగుతున్నాం. గ్రామస్థాయి నుంచి కూడా పటిష్టం చేసుకున్నప్పుడే పార్టీలు మనుగడ సాధిస్తాయి. గ్రామస్థాయిలో కార్యకర్తల్ని ఓటర్లని తయారు చేసుకున్న రోజే ఏ పార్టీ అయినా కేడర్ని తయారు చేసుకున్న రోజే చిరకాలం పార్టీ కొనసాగుతుంది. అధికారంలో ఉండొచ్చు, అధికారంలో లేకపోవచ్చు, ఎప్పుడైనా ప్రజలకు సేవ చేసేందుకు గ్రామ స్థాయిలో నాయకులు ఎప్పుడూ పట్టుదలగా ఉండాలి. అందులో భాగంగానే ఈరోజు మన ఆకుల రవి గారు, మన రజనమ్మ గారు ఈరోజు ఇలాంటి కార్యక్రమాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయబట్టే ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున సర్పంచులుగా గెలిచారని చెప్పి నేను గట్టి నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నాను, తెలియజేస్తున్నాను. అదేవిధంగా యువకులు చాలామంది ఉన్నారు, చాలామంది తేజ, అలాగే ఇక్కడ గణేష్, మన అప్పలరాజు, వీళ్ళందరూ కూడా యువకులందరూ కూడా గట్టిగా మనం పనిచేసి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు పార్టీని. అటువంటి మీరందరూ గట్టిగా ముందుకు తీసుకెళ్ళి ప్రజల దగ్గరకు చేరాలి. ప్రతి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు తెలియజేయాలి, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలి. అందరూ కూడా మనం భారతీయ జనతా పార్టీ అంటే మొదట దేశం కోసం పోరాడుతుంది, తర్వాతే పార్టీ కోసం, తర్వాతే వ్యక్తి కోసం. ఈ విధంగా మనం దేశం కోసం పోరాడే పార్టీ భారతీయ జనతా పార్టీ, తర్వాత పార్టీ కోసం. ఈ విధంగా మనం ముందుకెళ్ళాలి. భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణకు మారుపేరైనటువంటి పార్టీ. అందులో ఆ భాగంగా మనందరం ఆ క్రమశిక్షణతో అదే పట్టుదలతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి భారత సేవ, ఈ జనాలకు చేస్తున్నటువంటి సేవ, ఒక ప్రధానమంత్రిగా ఆయన చేస్తున్న సేవ ఎనలేనిది. ఈరోజు కరోనాని దేశం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాని కేవలం సంవత్సర కాలంలోనే భారతదేశంలోనే దానికి వ్యాక్సిన్ కనుగొని ప్రపంచ దేశాలందరికీ కూడా సంవత్సర కాలంలోనే మన దేశంలో ప్రజలకే కాదు ప్రపంచంలో 130 దేశాలకు ఇంకా ఈ వ్యాక్సిన్ని అందజేసిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రధానమంత్రి